అది ఇందాక మీరందరూ అన్నట్టు అమరావతి పోయి తెలుసుకున్నాను, లేకపోతే హైదరాబాద్ కష్టపడి పోయి తెలుసుకున్నాను. నేను ముఖ్యమంత్రి సమితి రాజకీయాల్లో ఉన్నా, ప్రమాణ పూర్తిగా చెప్తాను. నా దేవుడి మీద ప్రమాణం వేసి నాకు అనేక పదవులు అనుమతున్నా, కానీ అంటే నామినేటెడ్ పదవులే పార్టీకి పనిచేయడానికి. ఈయనకి ఈ పదవి ఏదని చెప్పేసి ఇంకోటి అనుకుని తీసుకొని ప్రయత్నించుకోలేదు. నేను పడుతున్న కష్టాన్ని గుర్తించి పార్టీలో ఆ రకంగా అవకాశాలు కల్పించినాయి. ఈరోజు మనం చేయాల్సిన పోరాటం నాయకత్వానికి పనికిరాని కుటుంబ పాత్రలో ఉండి కనీసం మరణ కుటాల కోసం త్యాగం చేయలేని నీ నాయకత్వం నీ నియోజకవర్గంలో అవసరమా అని చెప్పేసి నిలదీసే నాయకత్వం కావాలి తప్ప మనం అమరావతిలోనే ఎన్టీఆర్ కట్టుకోవడం కాదు. అది సాధ్యమయ్యే కోదాడు నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ పడుతున్న యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఈరోజు పనిచేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఎన్నికలలో నా మీద డబ్బులు విదజల్లి మద్యంతో గెలిచిన ఆ నాయకుడు ఈరోజు అందరూ త్యాగాలు చేయాలే, సీటు కోల్పోయిన వాళ్ళు మహాకూటమిలో భాగంగా నేను మాత్రం త్యాగం చేయనని చెప్పేసి భార్యాభర్తలకు కావాలని చెప్పేసి మా తల మీద రుద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ దీన్ని స్వాగతించడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ నిజంగా ఇటువంటిదే జరిగితే ఉజునార్ కోదాడు నియోజకవర్గాలలో పర్యటించి బలహీన వర్గాల వ్యతిరేకమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమికి నేను ముందుండి ప్రయాణం చేస్తా అవసరమైతే ఏ